టీజింగ్ కు గురైన మహిళలు, అమ్మాయిలు, పిల్లలు, లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిలకు, మహిళలకు, వత్తింటి వారి ఆగడాల బారిన పడిన మహిళలు, గృహ హింసకు గురైన మహిళల కోసం భరోసా కేంద్రంలో మహిళలకు రక్షణ కోసం, రాత్రి నిద్రించేందుకు వసతి కోసం, కౌన్సిలింగ్ కోసం, న్యాయ సహాయం కోసం, అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించడం కోసం ఆధునిక హంగులతో నూతన భవనాన్ని, పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజ నరసింహ, జిల్లా కలెక్టర్ రాజర్షిష, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావుతో కలిసి 2 కోట్ల రూపాయలతో నిర్మించిన జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని, షీ టీమ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్లాండ్ ఫార్మ్ సిఎస్ఆర్ ఫండ్స్ సౌజన్యంతో అధునాతన భరోసా కేంద్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 135 కేసులు నమోదయ్యాయని, వారికి సుమారు 27 లక్షల పైచీలకు ఆర్థిక సహాయం చేశామన్నారు. కేసు నమోదైనప్పుడు ఆర్థిక సహాయం చేయాలన్నారు. చివరిగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంపూర్ణ ఆర్థిక మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. భరోసా కేంద్రంలో శారీరకంగా, మానసికంగా, లైంగికంగా సమాజంలో వేధింపులకు గురైన, అత్యాచారాలకు గురైన బాధితులకు తక్షణమే అండగా నిలిచేందుకు, పోక్సో కేసుల్లో మహిళలకు, పిల్లలకు సాంతన చేకూర్చడానికి కౌన్సిలింగ్, రీహాబిలిటేషన్ సెంటర్గా ఈ భరోసా కేంద్రం ద్వారా పోలీసులు, మానసిక కౌన్సిలింగ్ నిపుణుల ద్వారా బాధిత మహిళలకు, పిల్లలకు అండగా నిలిచేందుకు ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. బాధిత మహిళలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తాయని మంత్రి దామోదర రాజ నరసింహ అన్నారు. మానసిక వేదనకు గురి కాకుండా కాపాడే విధంగా భరోసా సెంటర్ పనిచేస్తుందని తెలిపారు. భరోసా కేంద్రాలు లేని జిల్లాలో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. భరోసా కేంద్రంలో మంత్రివర్యులు మొక్కలు నాటారు. మహిళలకు, పిల్లలకు భరోసా ఇచ్చేది, ఆదుకునేది, ఇలాంటి నిర్వేదలకు గురి కాకుండా మేమున్నామనేది ప్రభుత్వ యంత్రాంగము ఈ భరోసా ద్వారా ఆ కుటుంబాలను కౌన్సిలింగే కానీ మానసిక వేదన గురి కాకుండా కాపాడే విధంగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈరోజు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎలాంటి అత్యాచారాలకు గురైనా తక్షణమే వారిని ఆదుకోవాలి. వారికి సైకాలజీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. కేసు రిజిస్టర్ చేసేటట్టు కోఆర్డినేషన్ ఇవ్వాలి. హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. కేసు రిజిస్టర్ అయినప్పుడు ఆర్థిక సహాయం చేయాలి. చివరగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు సంపూర్ణంగా ఆర్థిక మద్దతు పొందాలి. ఈ రకంగా 2022 ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సుమారు 27 లక్షల పైచిలకు ఆర్థిక సాయము,